బాస్ 2 ఏదో అనుకుంటే ఏదో అవుతోంది. నాని హోస్ట్ గా బిగ్ బాస్ 2 జనరంజకంగా మారేందుకు నానా హంగామాలు చేస్తున్నారు. హౌస్ లో ఉన్న 16 మంది కంటెస్టెంట్స్ లో కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన నూతన్ నాయుడు కూడా ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత మరో కామన్ మ్యాన్ గణేష్ కూడా వచ్చేవారం ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నాడు. అసలు ఇంతకీ బిగ్ బాస్ సీజన్ లో కామన్ మ్యాన్ కు ఎందుకు అవకాశం ఇచ్చారు? వారిని సెలబ్రిటీస్ మధ్యలో ఎందుకు చేర్చారు? వారికి వారికి గొడవలు పెట్టి ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నది అన్నది బుల్లితెర ఆడియన్స్ ప్రశ్న. మొదటి సీజన్ సోమవారం నుండి శుక్రవారం వరకు ఎలా నడిపించినా శని ఆదివారాలు తారక్ వస్తే అక్కడికి వేరేలా ఉండేది. కానీ ఈ సీజన్ లో నాని షో కూడా నీరసంగా సాగుతుంది. మొదటి రెండు ఎపిసోడ్స్ కాస్త పర్వాలేదు అనిపించినా తర్వాత తేలగొట్టాడు అనిపిస్తోంది. నాని కూడా మారాల్సిందే అంటున్నారు. బిగ్ బాస్ 2 హోస్ట్ గా నాచురల్ స్టార్ అనగానే ఎక్కడ ఎన్టీఆర్ కన్నా బాగా చేసి మార్కులు కొట్టేస్తారు అని కంగారు పడ్డారు. స్టార్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ కొద్దిగా ఎక్కువ ఇంపాక్ట్ చేశాడని చెప్పొచ్చు. అంతేకాదు, ఎన్టీఆర్ స్టేజ్ మీద అటు ఇటు తిరగడమే కాదు, సందర్భాన్ని బట్టి కింద కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. కానీ నాని మాత్రం అలా చేయట్లేదు. ఖచ్చితంగా బిగ్ బాస్ 2 గురించి ఆడియన్స్ ఏదో అనుకుంటే మరేదో జరిగిందని అనుకుంటున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.